జగనన్న సంక్షేమ పాలనలో మన ప్రియతమ నేత పొద్దుటూరు శాసన సభ్యులు శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు పట్టణంలోని ఇరవై నాలుగవ వార్డు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి ఇదే జగనన్న అజెండా ఇదే మన రాచమల్లు గారి అజెండా ఇరవై నాలుగవ వార్డులో దాదాపు తొంభై తొమ్మిది లక్షల పదమూడు వేల రూపాయలతో వార్డు నందు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాల వివరాలు ఇలియాస్ మసీద్ వీధిలో ఆరు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయ నూతన సిసి రోడ్డు మరియు కాల్వలను ఏర్పాటు చేయడం జరిగింది ఇలియాస్ మసీద్ వెనకాల ఉన్నటువంటి వీధిలో పన్నెండు లక్షల పద్దెనిమిది వేల రూపాయలతో నూతన సిసి రోడ్డును మరియు కాల్వలను ఏర్పాటు చేయడం జరిగింది పవర్ హౌస్ రోడ్డులోని ఆర్గో ప్లాంట్ ఎదురుగా ఉన్నటువంటి వీధిలో తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయలతో నూతన సీసీ రోడ్డు మరియు కాలువలను ఏర్పాటు చేయడం జరిగింది వాటర్ ప్లాంట్ వీధిలో ఆరు లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయలతో నూతన సీసీ రోడ్డు మరియు కాలువలను ఏర్పాటు చేయడం జరిగింది మక్కా మసీద్ దగ్గర ఉన్నటువంటి దొరసానిపల్లి ఛానల్ నందు తొమ్మిది లక్షల డెబ్బై రెండు వేల రూపాయలతో గ్రిల్ మరియు మెస్ట్ ను ఏర్పాటు చేయడం జరిగింది పవర్ హౌస్ వీధిలో పదిహేను లక్షల నలభై ఐదు వేల రూపాయలతో నూతన సీసీ రోడ్డును ఏర్పాటు చేయడం జరిగింది మౌలానా ఆజాద్ వీధి నందు నూతన అర్బన్ హెల్త్ సెంటర్ ను దాదాపు పది లక్షల రూపాయలతో నిర్మించడం జరిగింది మౌలానా ఆజాద్ వీధి రెండులో ఇరవై మూడు లక్షల డెబ్బై ఏడు వేల రూపాయలతో నూతన సీసీ రోడ్డు మరియు కాలువలు ఏర్పాటు చేయడం జరిగింది మౌలానా ఆజాద్ వీధి నందు నాలుగు లక్షల పంతొమ్మిది వేల రూపాయలతో నూతన సీసీ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది వార్డులోని నిరుపేదల సొంత ఇంటికాల నెరవేర్చడానికి మిది మంది లబ్దిదారుల కోసం రెండు కోట్ల ఎనభై ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఇది కదా సంక్షేమం అంటే ఇది కదా అభివృద్ది అంటే జగనన్న సంక్షేమ పాలనలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డ ఎమ్మెల్యే రాజమల్లు రెడ్డి ఆధ్వర్యంలో పొద్దుటూరు పట్టణం అభివృద్ది చెంది ఉంటే మరోసారి కడప పార్లమెంట్ సభ్యుడిగా వైఎస్ అవినాష్ రెడ్డి గారిని మరియు పొద్దుటూరు శాసన అభ్యర్థిగా శ్రీ శివప్రసాద్ రెడ్డి గారిని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రార్థన